హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని సో మనకైతే గుప్పెడంత మనసు ఈ యొక్క సీరియల్లోనైతే సో మనకైతే రిషి గారు అయితే లేదు. సో రిషి సార్ అయితే మనకి ఈ యొక్క గుప్పెడంత మనసు సీరియల్లో నుంచి ప్రజెంట్ అనేది మనకైతే ఇప్పుడైతే రిషి సార్ అనేది కనిపించట్లేదు. అంటే ఇప్పుడు రిషి సార్ క్యారెక్టర్ బదులు ఇంకొక కొత్త క్యారెక్టర్ అనేది వచ్చింది. మరి మనకి గుప్పెడంత మనసు ఈ యొక్క సీరియల్లోని రిషి సార్ క్యారెక్టర్ అనేది మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా? ఒకవేళ రిషి సార్ క్యారెక్టర్ అనేది ఎప్పుడు మనకు మళ్ళీ తీసుకొస్తారనేది ఈ రోజు వీళ్ళు మనమైతే కొంచెం క్లారిటీగా వచ్చిన అప్డేట్ని కొంచెం క్లారిటీ తీసుకుందాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా రిషి సార్ ఫ్యాన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి ఐఎమ్ ఆల్సో ఫ్యాన్ ఫర్ రిషి సార్ అనేది కింద అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ అవుతున్నట్లయితే మాకు కొంచెం మోటివేట్గా అయితే ఉంటుంది. కొత్తగా చూస్తే మాత్రం లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సో మీ తరపు నుంచి అయితే కొంత సపోర్ట్ని తెలియజేస్తే మాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే అంటే టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి రిషి సార్ని అయితే మనకి ఈ యొక్క ఫిబ్రవరి లాస్ట్ అంటే ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్ని అయితే సో మనకి గుప్పెడంత మనసు సీరియల్లోని అంటే సీరియల్లోకి అయితే మళ్ళీ రిషి సార్ అయితే మనకు కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఇంకా దీనికి మించి మనం ఎక్కువ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఎందువల్ల రిషి సార్ అనేది అంటే ఆరోగ్యం బాగోక వెళ్ళిపోయారా, లేకపోతే అక్కడ డైరెక్టర్తో చిన్న గొడవ అయ్యి వెళ్ళిపోయారా, లేకపోతే సినిమా ఫీల్డ్ వైపు వెళ్దామని వెళ్ళిపోయారు అనేది ఇంకా మనకి రిషి సార్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేసి అనేది చెప్పలేదు. బట్ దానికి కూడా క్లారిటీ చెప్తానని చెప్పారు. బట్ ఏదైనప్పటికీ ఫ్యాన్స్ అనేది చాలా ఆసక్తిగా చూస్తున్నారు కాబట్టి రిషి సార్ కోసం ఈ మంత్ ఎండింగ్ దాకా అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి. రిషి సార్ అయితే వస్తారు. సో ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.